ఛానల్ అండి. ఈరోజు మా అన్నయ్య వాళ్ళు గుడి ప్రతిష్ఠకి గుడికి పైన ఇత్తడి కాపురం ఇచ్చారంట. మొన్న ధ్వజస్తంభం ఎత్తిన రోజు మేము తిరుపతి వెళ్ళాం కదండి, తెప్పోత్సవానికి వెళ్ళాం కదా, ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను. ఈరోజు 16 రోజుల పండుగ అంట, అందుకని అన్నయ్య వాళ్ళు పూజ చేయించుకొని భోజనాలు పెడుతున్నారు, రమ్మని చెప్పి ఫోన్ చేశారు. వెళ్తున్నానండి, అక్కడ గుడి మొత్తం తీసి మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి వచ్చేసాం గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ముందు వినాయకుడి గుడి చూపించాను కదండి, ఫస్ట్ వినాయకుడి గుడి వచ్చింది, తర్వాత లక్ష్మీనరసింహస్వామి, అయ్యప్ప స్వామి, శివుడు, అమ్మవారు అన్నీ వస్తాయండి. ఇప్పుడు గుళ్ళోకి ఈ 3 గుళ్ళు వరుసగా ఉన్న దగ్గరికి ఫస్ట్ వినాయకుడిని చూడండి. ఉయ్యాల్లో అద్దాల మేడలో పెట్టారు, చాలా బాగుందండి. చుట్టూ అద్దాలే, పైన కానీ చుట్టూ మొత్తం ఆ గదిలో మొత్తం ఒక గది కట్టారు కదా, దాని చుట్టూ అద్దాలు పెట్టారు, చాలా అంటే చాలా బాగుంది. మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కనుక అద్దాల మేడలు చూస్తాం కదా, అట్లా చాలా బాగుందండి. ఎటు చూసినా వినాయకులు వారు మనము కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందరు వచ్చి ఉయ్యాలు ఊపి స్వామివారికి దండం పెట్టుకొని వెళ్తున్నారు. స్వామివారు ఎంత బాగున్నారోనండి, చిన్న చిట్టెలిక, ఉండ్రాళ్ళు, చేతిలో లడ్డు, చాలా బాగుందండి వినాయకులు వారు. నరసింహస్వామి అండి, ఇదిగోండి చెప్పాను కదా ఇత్తడి కాపడం ఇచ్చారని, ఇదిగోండి ఇదంతా మీకు చూపిస్తున్నాను. ఇదంతా ఇత్తడి కాపడం ఇచ్చారు, ఇంకా గుడి మొత్తం అవ్వాలన్నమాట. అసలు విగ్రహాల ప్రతిష్ట అయితే అయిపోయింది, చాలా బాగుందండి. పూజలు జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఇంకా చాలా వర్క్ ఉంది, కానీ చాలా బాగుందండి టెంపుల్ అయితే. అక్కడ హాల్ కూడా ఉందండి, పెళ్ళిళ్ళకి మన ఫంక్షన్స్ ఏమన్నా చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కానీ అక్కడ చేసుకోవచ్చంట. చాలా విశాలంగా చాలా పెద్ద ప్లేస్లో బాగా కట్టారండి టెంపుల్. అక్కడే నరసింహస్వామి, శివుడు, అయ్యప్ప స్వామి, వినాయకులు వారు, అమ్మవారు, నవగ్రహాలు, నాగమయ స్వామి, అన్ని గుళ్ళు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బొమ్మలన్నీ ఉన్నాయి కదండి, అందుకే మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి నందీశ్వరులు, ఇప్పుడు శివాలయానికి అయితే వచ్చామండి. చాలా బాగున్నారండి శివుడు, ఈ లింగం కూడా చాలా చిన్నగా చాలా బాగుందండి. శివుడికి పైన నాగమయ పడగలు కూడా పెట్టారు చూడండి, చాలా బాగుంది.
కళ్యాణ విగ్రహాలు అండి. ఈరోజు పూజలు జరిగినాయి కదా, కళ్యాణం జరిగినట్టుంది. ఇదిగోండి కళ్యాణ విగ్రహాలు. నరసింహస్వామిది, సీతారాముల్ది, శివపార్వతులది పెట్టారండి అక్కడ కళ్యాణ విగ్రహాలు. అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారు కూడా చాలా బాగున్నారండి. అది కొన్ని కుంకుమ పూజలు జరిగినాయి. గుడి మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారండి. చాలా బాగుంది డెకరేషను. ఇప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చామండి. అయ్యప్ప స్వామి గుడి కూడా చాలా బాగుంది. అన్ని వరుసగా చాలా బాగా కట్టారండి. చాలా బాగున్నాయి టెంపుల్స్. అయ్యప్ప స్వామివారికి వెండి తొడుగైతే వేశారండి. ఇదంతా గుడి అండి, ఖాళీ ప్లేస్. ఇక్కడ పిల్లలందరూ కూర్చున్నారు కదా, ఫోన్లో వీళ్ళు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టారంటండి, దాన్ని చూసుకుంటా ఉన్నారు. నేను పలకరించినా కానీ అరే ఇటేమన్నా ఇంకా ఉందా టెంపుల్ లోపలికంటే చూస్తున్నారట. చూడండి యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టారంట, ఫోన్లో మునిగిపోయారు. అసలు పిల్లలు ఎంత సరదాగా డ్యాన్స్లు అవి వేసుకుంటున్నారండి అక్కడ అంతా. ఎంత పెద్దదో టెంపుల్ అయితే, చాలా చాలా పెద్దదండి టెంపుల్. భోజనాలు బయట వడ్డిస్తున్నా కానీ అందరు లోపలికి వచ్చినా కానీ సరిపోయిందండి. చాలా పెద్దగా విశాలంగా కట్టారండి టెంపుల్, చాలా బాగుంది. చూపిస్తుంటే మళ్ళీ పిలిచారండి నన్ను పిల్లలు. పిలిస్తే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పమంటే చెప్తున్నారు. పిల్లలు పిలిచారనమాట, ఆంటీ మీది ఏ ఛానల్ అని చెప్పి అడిగారు నన్ను. అది కూడా చెప్తున్నాడు. ఇంకా తర్వాత సబ్స్క్రైబ్ అని చెప్పారు. ఇదిగోండి బయట గుడి ధ్వజస్తంభం. అమ్మవారండి, అంటే భోజనం టైం అయింది కదా అందుకని కట్టం వేశారు. మా వదిన్ని కొంచెం కట్టం తీవదని అంటే తీసింది. ఇక్కడ కూడా అమ్మవారిని అమ్మవారు ఉన్నారండి.
ఇక్కడ నాగేంద్ర స్వామి అండి. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలన్నీ అందరు అక్కడ వంట చేసే వాళ్ళండి, అక్కడ కూర్చున్నారు. అదిగోండి మా మేన మామయ్య, అదిగోండి మా అన్నాయి, మా వదిన. భోజనానికి ఇంకా ఇసురాకు తెచ్చిచ్చారు. అంటే బయట క్యూలో నిలబడాలి కదా, అంటే ఇంకా అన్నయ్య వాళ్ళే తెచ్చిస్తే అక్కడ కూర్చొని తిన్నాము. అదిగోండి మా జున్ను, మా బామ్మర్ది కూతురు, మా మరదల కూతురు అందరు వచ్చారు. నాకు కూడా తెచ్చిచ్చారు ప్లేటు. భోజనాలు అయితే చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగా కుదురు. ఎందుకంటే అది దేవుడి భోజనం కదండి, ఆ దేవుడి శక్తి అనేది ఉంటుంది. చాలా టేస్టీగా ఉన్నాయి భోజనాలు. బిర్యానీ, పులిహార అన్నీ పెట్టారు, జిలేబీ. అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారండి మా పిల్లలు ఇద్దరు. సబ్స్క్రైబ్, లైక్ అని చెప్తున్నారు, అందుకే థ్యాంక్స్ చెప్పాను. ఇంకా చూడండి, అసలు మామూలుగా గోల కాదు. మా అన్నయ్యని మైక్ ఇవ్వు, మైక్ ఇవ్వు అని చెప్పి ఆ మైక్ ఇస్తే ఇద్దరు ఒక్క మైకే కదండి కొట్టుకుంటున్నారు. మళ్ళీ ఆ మైక్ కోసం ఇద్దరు రైమ్స్ చెప్పాలంట, పాటలు పాడాలంట. చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. చాలా బాగా సందడిగా ఆడుకున్నారండి. ఏ వాళ్ళకి వచ్చిన రైమ్స్ అవి చెప్తున్నారు. ఆ మైక్ కాదని చెప్పి మళ్ళీ బయటకు వచ్చారండి. బయటకు వచ్చి మళ్ళీ రైమ్స్ బాగా చెప్తున్నారు. అక్కడ అందరు కూడా బాగున్నాయి రైమ్స్ అని చెప్తే చూడండి అని చక్కగా చెప్తుంది. అన్నీ పాటలు పాడి రైమ్స్ చెప్తుంది. బొడ్డది భలే సందడి చేశారండి పిల్లలు మాత్రం. చాలా యాక్టివ్గా ఉంటారండి పిల్లలు మాత్రం. అసలు వాళ్ళ సంద ఆ ఏజ్లో వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళ మాటలు చాలా ముద్దు ముద్దుగా చాలా బాగుంటాయి. అండి ఇద్దరు అక్కడక్కడే ఉన్నారు ఆ మైక్ కావాలని. అక్కడేమో అన్నదానానికి చందాలు రాస్తున్నారు కదా, ఆ మైక్ లాక్కుంటున్నారు ఇద్దరు. చూడండి చక్కగా ఎంత చక్కగా, అసలు చూడండి ఒకళ్ళకొకళ్ళు ఎంత బాగా లాక్కొని చెప్తున్నారు, కానీ ధైర్యంగా చెప్తున్నారు. పూజారి గారండి అందరు భక్తులందరూ కొబ్బరికాయలు తీసుకొస్తారు కదా, కొబ్బరి చిప్పలు కూడా అవి చూడండి. అందరికీ వచ్చిన భక్తులు మొత్తానికి తలా ఒక చిప్ప చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ పంచి పెడుతున్నారు. ఇదిగోండి వంటలు అన్నీ అన్నమాట, అన్ని ఐటమ్స్ పెట్టారండి. జాంగ్రీ, పులిహార, బిర్యానీ, చట్నీ, ఆవకాయ చట్నీ, దోసకాయ చట్నీ, ములక్కాయ టమాటా కర్రీ, బంగాళదుంప, 65 పెరుగు, సాంబారు, బజ్జి, ఉప్పు, మిరపకాయ అన్నీ పెట్టారండి. భోజనాలు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా పెట్టారండి. మా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఇంకో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నన్ను ఇంతలా
సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. థ్యాంక్స్ అండి.